నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డులో ఉప ఎన్నికలలో భాగంగా మహిళా వాలంటీర్ కరపత్రాలు పంచుతుండగా అప్పుడే అక్కడ ప్రచారానికి వెళ్లిన బీజేపీ మహిళా నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకుంటూ ఇలా చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఆమె దగ్గర ఉన్న కరపత్రాలను తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి అక్కడికి చేరుకుని నానా హంగామా సృష్టించాడు. మా వాలంటీర్ని అడ్డుకోవటం ఏమిటని మా ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లు మేము చెప్పినట్లు చేస్తారు. మీరు అడగటానికి ఎవరని నానా హంగామా చేశారు. కావాలంటే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసుకోవాలని హంగామా చేశారు. మహిళా నాయకుల వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్ కి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. వాలంటీర్ గా నువ్వు ఆ పని చేయాలమ్మా. దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల హితం కోసం పనిచేసిన పార్టీ మేము నిస్వార్థంగా చెమట పట్టి ఎక్కడెక్కడ మేము పనిచేస్తుంటే డాక్టర్ గారు తన ఒత్తిడి కూడా ప్రజాసేవలో గడుపుతా అలాంటి అనిత గారు లే అనిత గారు ఇంక పంచరంట ఇరవయో వార్డు డివిజన్ ఇంకా పంచరు. ఇద్దరు తీసుకుపోతాం నరేంద్ర మోడీ గారు నాయకత్వం భారతీయ జనతా పార్టీ. భారత్ మాతాకి జై. నా పేరు చిరుమామిల్ అశోక్, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈ నెల 23 జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకి, ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకి సందర్భంగా భరత్ కుమార్ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినందువలన వారి సతీమణి ధర్మపత్నితో కలిసి ప్రచారం 20వ వార్డులో ప్రచారం చేస్తున్న సమయంలో ఒక వాలంటీరు స్థానిక నాయకులతో కలిసి పనిచేస్తున్నప్పుడు వాలంటీరు తను ఇంటింటికి తిరిగి కరపత్రాలని జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఏదైతే కరపత్రాలు ఉన్నాయో అవి వాలంటీరు పంచుతుండగా మా కార్యకర్త ఒకళ్ళు పట్టుకోవడం జరిగింది. మేము అందరం కూడా వెళ్ళి, అమ్మా నువ్వు వాలంటీరు అంటే, అవును నేను వాలంటీర్నండి, నాకు నా పేరు అనిత, 20వ వార్డుగా నేను ఈ వార్డులో నేను వాలంటీర్ని, మాకు పంచమని ఆదేశాలు ఉన్నాయన్నారు. పక్కనే ఇంకొక మద్దతుగా ఇంకొక అతను కూడా వచ్చాడు, అమ్మా ఇది తప్పు, ఇది ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించడం అవుతుంది, మీరు ఒక ఎంప్లాయీ గవర్నమెంట్ నుంచి ప్రజల యొక్క కట్టిన పన్నులతో తీసుకున్నటువంటి జీతంతో పనిచేస్తూ రాజకీయ పార్టీగా వాడుకోవడం తప్పు అని మేము అవి కరపత్రాలను తీసుకోవడం మన కార్యకర్తలు జరిగింది, అది ఆపడం జరిగింది. ఈ క్రమంలో మరొక వాలంటీర్ కూడా మమ్మల్ని చూసి మరొక ఇంట్లో వెళ్ళి దాక్కోవడం జరిగింది. ప్రచారంలో భాగంగా మేము గౌరవంగా ఇంట్లోకి వెళ్ళిన ఒక మహిళ కాబట్టి మేము గౌరవంగా ఏం ప్రశ్నించకుండా వచ్చాము. కొద్ది సెకండ్లోనే మేము ప్రచారంలో ఉండగా ఒక ఈ వార్డు 20వ వార్డు కౌన్సిలర్నని, నా సత్తా ఏంటో చూపిస్తానని పేరు సూరా భాస్కర్ రెడ్డి గారు రావడం జరిగింది. వచ్చి మా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, మా వాళ్ళు వీడియో తీశారు. ఆ వీడియోలో ఏలు చూపిస్తూ, కబడ్దార్ మీరు మా వాలంటీరు పంచకూడదంటే ఎందుకు పంచకూడదు, మేము వాళ్ళు వాలంటీర్ అంటే చట్టంలో ఎక్కడా లేదు ఉద్యోగం అని, ప్రభుత్వ ఉద్యోగం అని
మేము నియమించుకున్నటువంటి ఏజెంట్ అని నిసిగ్గుగా మీడియాలో ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగాలు ఇచ్చాం ఉపాధిని ఇచ్చాం అని ఊదరగొడతా అది ఉద్యోగం కాదు మేము ఏజెంట్గా 5000 రూపాయలకి ఏజెంట్గా పెట్టుకున్నాం వాళ్ళు దీన్ని పంచడానికే పెట్టుకున్నాం ఇట్లా వాడుకోవడానికి నిసిగ్గుగా చెప్పడం అనేది ఇది ఒక వైసీపీ యొక్క పతనానికి నాంది ఎలక్షన్ కమిషన్ వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని అన్నాము భౌతికంగా కూడా మేము దాడులు చేస్తామని బెదిరియాలని చూశాడు అతను మేము ఎవరం బెదరలేదు అయినా స్థానికులు వివాదం పెంచడం సహజం సమంజసం కాదని ఉన్నతంగా ఆలోచించిన ఒక వ్యక్తి అవి తీసుకొచ్చి ఏదైతే వాలంటీరు పంచుతుందో వాటిని తీసుకొచ్చి అతనికి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా అభ్యర్థి భార్యని మేము అందరం కూడా డిస్పాచ్ అయ్యి ఎటోల అటు వెళ్తున్న సమయంలో అభ్యర్థి భార్య యొక్క కాన్వాయ్ని ఆపి మా మహిళా నేతలను కూడా ఆపి అక్కడ దాడి చేయడానికి ప్రయత్నం చేయటం కార్లకు అడ్డగా నిలబడటం వందల మందిని జనాన్ని పోగేసి భయభ్రాంతులకు గురిచేసే విధంగా మహిళల మీద ఈ విధంగా నీచమైన స్థితికి ఉప ఎన్నికల్లో అధికారం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా చేయటం అనే దుశ్చర్య వైఎస్ఆర్సీపీ పతనానికి వాళ్ళు ఎంత బలహీనంగా ఉన్నారో కూడా అర్థమవుతుంది ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రేపు సాధారణ ఎన్నికలు 2024లో ఎంత పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయి ఎంత పరిస్థితికి వాళ్ళు ఎదుర్కోబోతున్నారో ఎంత పెద్ద సవాళ్ళని ఎదుర్కోబోతున్నారో పరిస్థితులు ఈ ఉప ఎన్నిక అర్థం పడుతుంది ఒక ఎలక్షన్నే ఇప్పుడు ఒక ఉప ఎన్నికనే అర్థుకోలేకపోతే రేపు 175 కాన్స్టిట్యూన్సీల్లో పార్లమెంట్లో వీళ్ళు ఏ విధంగా ఎదుర్కోగలరో నాకు అసలు 1% కూడా నమ్మకం లేదు భరత్ కుమార్ యాదవ్ గారు విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్న సమయంలో తట్టుకోలేక ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నారు బెదిరేయాలని భయభ్రాంతులకు గురిచేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు ఖచ్చితంగా దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం దీన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లారు మా నాయకులు సోమవీర్ రాజు గారి నాయకత్వంలో ఈ ఉప ఎన్నిక మేము గెలవబోతున్నాం భరత్ మాతాకి జై ఆత్మకూరు గ్రామం ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు గ్రామంలో మేము 20వ వార్డులో ప్రసారానికి వెళ్తుండగా ఒక వారంటీ అమ్మాయి వైసీపీ కార్య పాంప్లెట్లు ఇవ్వడం జరిగింది. మేము చూసి ఇది కరెక్ట్ కాదమ్మా అనేసి మేమే లాక్కున్నామండి. లాక్కుని మేము మీరు ఇవ్వడం కరెక్ట్ కాదు అనేసి మేము మాట్లాడాం. ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కూడా చాలా కరెక్ట్ కాదండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు మామూలుగా వారంటీస్ అంటే పెన్షన్లు ఇవ్వాలి ఎలక్షన్ ప్రచారం చేయాలి అంతే కానీ వారంటీస్ చేత ప్రసారాలు చేయడం కరెక్ట్ కాదు నిజంగా. ఆయన వచ్చిన ఆయన వచ్చి చాలా దౌర్జన్యాలు మహిళలను కూడా చూడకుండా చాలా దారుణంగా మాట్లాడారండి. మామూలుగా మీరు ఇచ్చుకోవడం ఏంటనేసి మాట్లాడారు. మేము మాట్లాడేవండి. మామూలుగా వైసీపీ కార్యకర్తలు వారంటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేసి మేము కూడా గట్టిగానే మామూలుగా మాట్లాడాము. మేము ఆయన ఆవిడ గర్భిణీశ్రీ అమ్మాయి ఆ అమ్మాయి చేత మరీ ఇప్పించారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటివి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివి చేసిన భారతీయ జనతా పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తాం.